హలో ఫ్రెండ్స్, మనసుకు నచ్చిన వాళ్ళు పెరుగులా కరిగించేసే అద్భుతమైన రెసిపీ మీకోసం. పెరుగు వడ చూసారా ఎంత అద్భుతంగా ఉందో? చూస్తుంటేనే అలా నోట్లో పెట్టి కచక్కమని కొరికేయాలనిపిస్తుంది కదా. సో లెట్స్ ట్రై వన్స్. చాలా సాఫ్ట్గా పెరుగులో నాని అయిపోయింది. పెరుగుతో పాటు అలాగే తినాలి. మిరపకాయ కూడా బాగానే ఉంది. సో చిటికలో చేసేద్దాం పదండి. మినప్పప్పు బాగా నానబెట్టుకోవాలి. నేను మినప్పప్పు దాదాపు 200 గ్రాములు తీసుకున్నాను. మినప్పప్పు బాగా నానబెట్టుకోవాలి. సో ఏదైనా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత మీరు బాగా నానబెట్టేసుకోండి. ఒక 4 నుంచి 5 గంటలు మాత్రం బాగా నానిపోవాలి. దో మినప్పప్పు నానిపోయింది. ఇప్పుడు గెట్ రెడీ ఫర్ దిస్. ఆ పప్పును మాత్రమే తీసి జార్లో వేసుకోండి. నీళ్ళు అంత ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఉద్దిపిండి కొంచెం సాఫ్ట్గా రావాలి. అంతేకాని నీళ్ళు నీళ్ళగా ఉంటే గారెలు మనం చేయలేం. పచ్చిమిర్చి 1-4 తీసుకొని కట్ చేసి వేయండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లో మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఉద్దిపిండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత థిక్ పేస్ట్గా ఉందో? ఇలా ఉండాలి, క్రీమ్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. గారెలు తింటే అద్భుతంగా ఉంటుంది. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటారు, ఊరికే అంటారా? సో ఇప్పుడు మనకు పిండి అంతా తీసేసుకున్నామా? ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, అలాగే పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూను వేసి వేయించుకోవాలి. తాళింపు గింజలు ఇంకా మీకు ఏం కన్నా కావాలనుకుంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ గింజలన్నీ వేగిపోయాక అందులో ఎండుమిర్చి 1/6 తీసుకుని అది కూడా వేయించుకోవాలి. అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా అలాగే వేయండి. పచ్చిమిర్చి 1-4 తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇక అలాగే కొద్దిగా కరివేపాకు. మసాలా మొత్తం రెడీ అయిపోతుంది. సో పోపు రెడీ అయిపోయిందా? ఇప్పుడు కొద్దిగా హింగు వేసుకోవాలి. కొద్దిగా చాలు, ఎందుకంటే ఆ హింగ్ స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెరుగు 1/2 లీటర్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేశాను. బాగా కలుపుకోవాలి, గడ్డలుగా లేకుండా మొత్తం అంతా ఈవెన్, ఒకటే పాల కంటెంట్ లాగా. ఇందులో తగినంత సాల్ట్ టేస్టింగ్ కోసం వేసుకోవాలి. కలిపేసుకుందాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇందులో వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి, అంతా కలిసిపోయేటట్టు. సో నెక్స్ట్ మనం వేసిన తాలింపు గింజల్ని ఈ పెరుగులో వేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెరుగులో అన్ని రకాలైనటువంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో గెట్ రెడీ. పెరుగుకు అద్భుతంగా ఉండేలా 1 చిటికెడు పసుపుని అందులో యాడ్ చేసేసేయండి. మంచి కలర్ కూడా వస్తుంది, ఇంకా అద్భుతమైన రుచి కూడా. సో పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు రెడీ చేసుకోవాలి. 1 బౌల్ తీసుకొని అందులో బాగా నీళ్లు తీసుకోండి. ఇప్పుడు అందులో మనం కలిపిన పెరుగుని వేసుకోవాలి. సో ఇది కొత్త టెక్నిక్, చూసారా? 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఆ నీళ్ళని పెరుగు నీళ్ళగా మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు 1 బౌల్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని మనం ఏం చేస్తాం, 1 పాలిథిన్ పేపర్ లాగా తీసుకుంటాం. సో జనరల్గా అందరూ నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటారు, బెటర్ నీళ్ళు సరిపోతుంది, ఎందుకంటే ఫ్లేవర్ మళ్ళీ మారుతుంది. సో గారెలు బాగా పెద్దగా ఉంటే బాగుంటుంది. ఇలా ఉబ్బుగా రావాలంటే ఇదిగో ఈ టైప్లో కాగుతున్న నూనెలో వేసేసేయండి. ఇలా మీకు నచ్చినన్ని గారెలు చేసేసుకోవాలి. సో ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కనుక ఇంట్లో వాళ్ళందరినీ ఓ చోట కూర్చోబెట్టుకొని వాళ్ళ కోసం ఇవి చేసేసేయండి. చూసారా ఎంత ఉబ్బుగా వస్తున్నాయో? సో టేస్టియస్ట్ గారెలు మనం ఇందాక తీసుకున్నాం కదా. నీళ్ళల్లో కొద్దిగా పెరుగు కలిపా, అందులో వేసి బాగా నానబెట్టేయాలి. ఆ ఊరిన తర్వాత తీసుకుని పెరుగులో డిప్ చేయండి.
ఎందుకంటే ఇవి నానడానికి పెరుగు అంతగా సహకరించదు. అందుకే ఆ ఫ్లేవర్ రావడానికి పెరుగు నీళ్లలో వేసి ముంచామన్నమాట. ఇది ఒక టాప్ సీక్రెట్, ఎవరితో చెప్పకండే. ఈ రెసిపీని మాత్రం షేర్ చేసుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సెట్, ఖచ్చితంగా అన్నీ కూడా ప్లాన్ అయిపోయింది. దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకుని అందులో మొత్తం వడల్ని వేసేసుకొని పైనుంచి మనం తాలింపు పెట్టిన పెరుగుని కొద్ది కొద్దిగా అందులోకి వేసేసుకోవాలి. సో ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సిద్ధమైపోతుంది మీకెంతో ఇష్టమైన పెరుగు వడ. చూడ్డానికి ఎలా అనిపిస్తోంది? చాలా టేస్టీగా ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో పెరుగు వడని ప్రయత్నించండి. తప్పకుండా ఎలా ఉందో రెసిపీ నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. కొంచెం ట్రై చేయనా? లెట్ మీ ట్రై. వావ్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్.